Namaste, welcome to ALO TV. Brother Anil Kumar, APCM Jagan ku suntha baumarde. Ippati varaku rajakeeyalaku duranga unnanani cheppina ayana vache 2024 ennikalanu drushtilo pettukoni rajakeeyanga chakram tippadam prarambhincharu. Ee kramamlo taajaga chesina vyakhyalu twaralone ayana teeskune nirnayam APlo Jagan prabhutvanni partini kuda teevra sthayilo prabhavitam chese avakasham undani antunnaru parishilakulu. Asalu em jarigindante APlo Jagan adhikaramloki vachina tarvata పెద్దగా కనిపించని అనిల్ కొన్ని రోజుల కిందట రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయనతో 2 గంటల పాటు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే అనిల్ చుట్టూ రాజకీయ అనుమానాలు వెలువడ్డాయి. అయితే ఆయన వాటిని తోసిపుచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయన విజయవాడలోని ఓ హోటల్లో బీసీ మైనారిటీ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన బ్రదర్ అనిల్ సీఎం జగన్ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గెలుపు కోసం పనిచేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని బ్రదర్ అనిల్ అన్నారు. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తానని జగన్కు ఓటేశామని, కానీ ఆయనతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదని సమావేశానికి హాజరైన బీసీ సంఘం నేత షొంటి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించేందుకు అనిల్కు కలిశామన్న నాగరాజు త్వరలోనే తమకు శుభవార్త చెబుతామని బ్రదర్ అనిల్ చెప్పారని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తానని జగన్కు ఓటేశాం, సీఎంతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదు, సమస్యలపై చర్చించేందుకు అనిల్ను కలిశాం, బ్రదర్ అనిల్ చెబితేనే ఎన్నికల్లో ఓట్లు వేశాం, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని ఆయన్ను కోరాం, మా సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీ సంక్షేమ సంఘం నేత నాగరాజు అన్నారు. మరోవైపు అనిల్ కూడా గత 2019 ఎన్నికల్లో తాను చేసిన తెరచాటు ఎన్నికల ప్రచారం కారణంగానే జగన్ అధికారంలోకి వచ్చారని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉన్న క్రైస్తవులను ఇప్పుడు విడదీయడం ద్వారా బావుమరిది భంగపాటు వచ్చేలాగా చేయాలని నిర్ణయించుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆయన పార్టీ ప్రకటించినా ఆశ్చర్యం లేదని బీసీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.